శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. శిష్యులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించిన సంగతి పూర్వపు అధ్యాయములు తెలుసుకున్నాము. కాని సద్గురుమూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమని చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరుకారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో నుత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడి వారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధముగా నుండువారు. వారికిచ్చరేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతురానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలన బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శించవలననుకునిరి. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలుగలేదు. బాబాను దర్శించవలన కోరిక గలవారు అనేకులు కలరు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేకుండిరి. ఎవరును తమ ఇష్టానుసారం షిరిడీకి పోలేకుండిరి. అచ్చట నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైనే ఆధారపడి ఉండెను. కాక మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను. అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలనుకొను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిది, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను. కాని ఏదో జవాబు ఇవ్వవలను కదా అని బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చెను. అందులోకి బాబా ఇట్లనియను, రేపు పొమ్ము. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావునట్లే చేయవలసి వచ్చెను. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసెను. ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా చెప్పుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడిలో నున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాసెను. అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది. బాపు సాహెబ్ దుబాన్. పైదానికి భిన్నముగా కథ ఇప్పుడు వినుడు. క్రీడర్ వృత్తిలో నుండిన బాపు సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయెను. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరెను. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను. ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడనని తెలిసెను. తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను. నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించిరి. తుట్టతుదకు ధుమాల్ దాన్ని గెలిచెను. అతని కక్షిదారు విడుదలయ్యెను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనుదారును గౌరవ మెజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయం అంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండిరి. బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తన బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలనని తల్లి అనుకొనెను. కాని బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావాలనని భర్త చెప్పెను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమీ చేయటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళెను. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరెను. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను, వెళ్ళము, ఆలస్యము చేయవద్దు, హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండెను గమనించుడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశెను. నాసిక్ నివాసి అగు ములేశాస్త్రి. ములేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడగు బాపుసాహెబ్ బూటిని కలుసుకున్నట్టుకు షిరిడీకి వచ్చెను. బూటిని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయెను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పన్నును నోట పెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మాత్రం మిగిలెడివి. అరటి పండ్లను ఒలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనడివారు. ములేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుట్ట చేత పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగెను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పనులను అతని చేతిలో పెట్టిరి. తరువాత అందరూ వాడా చేరిరి. ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలగునవి ఆచరించుటకు మొదలెడెను. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరెను. మార్గ మధ్యమున బాబా హఠాత్తుగా, గేరు తయారుగా నుంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెదను అని అనెను.
ఆ మాటలు ఎవరికి బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను. మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బూటి అడిగాను. సాయంకాలం బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను. బూటి స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తాను ఇట్లనుకొనెను, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను గాని వారికి నేనెందులకు దక్షిణ ఇయ్యవలెను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటి వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుట చేత అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటితో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైలపడిపోవుదునని భావించి మసీదు బయట దూరముగా నిలవబడి బాబాపై పువ్వులను విసరెను. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువు గోలప్స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయిన అది కళా నిజమా అని సందేహపడెను. తనను తాను గిల్లుకొని మళ్లీ చూచెను. తాను పూర్తి జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. భ్రాంతి అగుటకు వీలులేదు. అయినచో ఏనాడు గతించిన తన గురువు అచటకెట్లు వచ్చెను. అతనికి నోట మాట రాకుండెను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను. తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఉనర్చి కండ్లు మూసుకొనెను. లేచి కండ్లు తెరిచి చూచేసరికి వారిని దక్షిణ అడుగుచు సాయిబాబా కాన్పించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమరచెను. మిక్కిలి సంతృష్టి చెందెను. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ ఉసంగను. తన సందేహము తీరినదనియూ తనకు గురుదర్శనమైనదనియూ చెప్పెను. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరివొందిరి. గేరుతెండు కాషాయ వస్త్రములు ధరించెదను అని అంతకుముందు బాబా పలికిన మాటల కర్తమును అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టర్. ఒకనాడు ఒక మామల్తాదారు తన స్నేహితుడకు డాక్టరుతో కలిసి షిరిడికి వచ్చెను. షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియూ, తాను షిరిడికి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించుట మనస్కరించుట లేదనియూ చెప్పెను. అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవరు బలవంత పెట్టరనియూ, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలనియూ మామల్తాదారు కోరెను. దానికి ఆ డాక్టర్ సమ్మతించెను. షిరిడి చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుట చేత వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం ఉనర్చితుననియూ డాక్టర్ బదులిచ్చెను. అతడు అట్లను తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కాన్పించెను. ఏమీ తోచక అతడు, ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుటే ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోన నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచెను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో, ఎవరైనా వచ్చి నిన్నిక్కడకు పిలిచితిరా ఏమి, ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించెను. ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించెను. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను. ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా ఎందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథ వలన, ముఖ్యముగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమనగా, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలెను. వచ్చే అధ్యాయములు మరికొన్ని సాయి లీలలు చెప్పెదను. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభంభవతు.